ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన బండను కొట్టగా నీరు ఊపికిను, నీళ్లు కాలువలై పారెను. కీర్తన గ్రంథము 78:20. అనేకమైన బాధలతో ఇబ్బంది పడుతున్నావేమో, నీ జీవితంలో ఎప్పుడూ చూడని సమస్యలు నీకు ఎదురవుతున్నాయేమో. వాటిని చూసి ఈ కష్టం బాధ పగవారికి కూడా రాకూడదు అని నిన్ను నువ్వే నిరుత్సాహపరుచుకుంటున్నావేమో. ఈ అవిశ్వాసం వల్లే, ఈ అపనమ్మకపు తత్వం వల్లే శోధన తర్వాత వచ్చే ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావని గుర్తుంచుకో. బండ నుండి నీళ్లను తెప్పించాడు. బండలో నుండి నీళ్లు వస్తాయా అసలు? కానీ అసాధ్యం. ఆ అసాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేయగల సమర్థుడు నా యేసయ్య. ఎండిపోయిన నీ బ్రతుకును చిగురింపజేస్తాడు. చేదైపోయిన నీ జీవితాన్ని మధురంగా మారుస్తారు. ఇది జరగాలంటే నువ్వు చేయాల్సింది ఒక్కటే, పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచడం. ప్రయత్నించు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.